నమ్మకమైనమీ ఆర్థిక నేస్తం భవితశ్రీ చిట్ ఫండ్స్. భవితశ్రీ చిట్స్ తో శ్రీకారం, బంగారు భవిష్యత్తుకు సాకారం. గత 3 నెలలుగా వాస్తవాధీన రేఖ వెంట భారత్ చైనా మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నరవానే లడాక్లోని లేహ్లో పర్యటించాలని నిశ్చయించుకున్నారు. రెండో రోజులో భాగంగా ఇవాళ కూడా ఆయన పర్యటిస్తున్నారు. సీనియర్ ఫీల్డ్ కమాండర్లు సరిహద్దు పరిస్థితిపై ఆయనకు వివరించారు. వాస్తవాధీన రేఖ వద్ద ఉన్న ఉద్రిక్తతల గురించి ఆర్మీ చీఫ్ తెలుసుకున్నారు. అలాగే దళాలు ఎంతవరకు సమాయత్తంగా ఉన్నాయో ఆర్మీ చీఫ్ కు విశ్లేషించనున్నారు. అనంతరం ఆయన మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతూ, వాస్తవాధీన రేఖ వెంబడి పరిస్థితి కొంత ఉద్రిక్తంగానే ఉంది. దీనిని అంచనా వేసి తగినట్లుగా ముందు జాగ్రత్తలు తీసుకున్నాము. దానిలో భాగంగానే ఎల్ఎస్సి వెంట బలగాలను పెంచాము అని ఆయన తెలిపారు. అలాగే ఎటువంటి సవాళ్లను అయినా ఎదుర్కొనేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. మన టాప్ తెలుగు టీవీ షేర్ చాట్ లో అలాగే డైలీ హండ్ న్యూస్ యాప్స్ లో కూడా ఉంది. ఫాలో అవ్వండి. ఇంతకీ మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుంటారుగా, గంట కొట్టడం మాత్రం మర్చిపోవద్దు. హలో గైస్, దిస్ ఇస్ వినయ్ కుయ్య. హాయ్, నేను మీ సోనాక్షి వర్మ. హాయ్, దిస్ ఇస్ అవంతక. దిస్ ఇస్ డే స్టార్ గోపాల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు Top Telugu TV.